హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయిలో ఎగ్ గిల కొట్టుకొని పొరట్లాగా చేసుకోండి. తర్వాత క్యారెట్, క్యాప్సికం, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి రెడీ చేసి ఉంచుకొని, అలాగే ఒక ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఓకేనా? బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికం, క్యాప్సికం యాడ్ చేసుకోండి. క్యాప్సికం యాడ్ చేసుకున్నాక మరి కొంచెం ఒకసారి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయినంత వరకు. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి. క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాక అప్పుడు కొంచెం మంచి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అటు ఇటు. కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి బాగా. మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి, బాగా కలుపుకోండి. మరీ డీప్ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ లైట్ అలా టాస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొరటు, అది వేసేసుకోండి అందులో. మొత్తం ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మనం అందులో రైసు ముందుగా ఉడికించుకున్న రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉడికించుకోండి. రైసు పొడి పొడిగా, మెత్తగా కాకుండా. ఆ రైస్ కొంచెం చల్లారబెట్టుకొని ఇట్లా వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక అందులో మనకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఫస్ట్. తర్వాత ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోండి. తర్వాత కారం కూడా అట్లాగా వేసుకోండి, టేస్ట్కి సరిపడా కారం. స్పైసీనెస్ బట్టి వేసుకోండి, ఎవరికి ఎంత స్పైస్ కావాలో అంత స్పైస్. తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అనమాట, అది హోమ్ మేడ్ అండి. అది వేసుకోండి. ఇంకా సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకోవచ్చు కావాల్స్తే. నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే మా పిల్లలు తిన్నారు. అది వేసినాక మొత్తం అంతా బాగా కలిపి పెట్టుకోండి. రైసు మిగతా వెజ్జీస్ అన్నీ బాగా కలిసినట్టుగా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.